గిట్టని వారి ఓట్ల తొలగింపే లక్ష్యంగా వైకాపా నాయకులు ఎంతకైనా తెగిస్తున్నారు. అనంతపురంలో నకిలీ ఓటర్ ఐడితో 60 మంది తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించాలని ఫారం 7 దరఖాస్తు చేశారు. గతంలో అనంతపురంలో నివాసమున్న రాఘవేంద్ర 2 ఏళ్ల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా నల్ల చెరువుకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే తన గుర్తింపు కార్డును దుర్వినియోగం చేస్తూ ఫారం 7 దరఖాస్తులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాఘవేంద్ర డిమాండ్ చేశారు. ఎవరెవరో పెట్టారు అది నాకైతే విషయం తెలియదు. నన్ను ఇట్లా నీ ఓటర్ ఐడి మీద ఓటర్ లిస్ట్ నుంచి తీసామని ఫామ్ 7 రైట్ చేశారు. తర్వాత నిన్న నోటీస్ కూడా వచ్చింది ఎలక్షన్ కలెక్టర్ ఆఫీస్ నుంచి, సైన్ చేసి వాళ్ళకి ఇచ్చారు. దాదాపు అరౌండ్ 60 వోట్స్, ఒకసారి 25, ఒకసారి 16, ఒకసారి 18, అలా 3 మంత్స్ బ్యాక్ గ్యాప్ ఇచ్చి చేశారు. అది నోటీస్ లో కూడా నాకు వచ్చింది. నాకు ఏదైనా పని పడితే తప్ప నేను అక్కడికి వెళ్లడం లేదు. అంటే ఊరికి మేము లేని చూసుకొని మిస్లీడ్ చేస్తున్నారు.